श्रावणी हेलो श्रावणी हेलो सर गुड मॉर्निंग बागुनामा బాగున్నాను సార్. మీరు ఏం చదువుకున్నారు శ్రావణి? నేను ఎంబీఏ ఇంకొక రెండు కంప్లీట్ చేశాను సార్. ఏ సంవత్సరం పూర్తి చేసావు బేటా? డిగ్రీ ఏమో 2013 లో కంప్లీట్ చేశాను సార్. ఎంబీఏ వచ్చేసి 2016 లో కంప్లీట్ చేశాను సార్. సో మీకు ఓట్ హక్కు ఉంది. అవును సార్. అంటే ఇప్పుడు నేను కూడా న్యూగా ఎన్రోల్ చేసుకుంటున్నాను సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. డే 1 చేసుకోవాలా? ఇందాక నేను చెప్పినంతా విన్నావా? ఆ విన్నాను సార్. మరి ఏమైనా అనుమానాలు గానీ ఏమైనా ప్రశ్నలు గానీ ఉన్నాయా? నీ లెక్క ప్రకారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒక 40-50 వరకు ఉంటారు సార్. అందరిని మోటివేట్ చేస్తావా? తప్పకుండా తప్పకుండా చేస్తాను సార్. థ్యాంక్ యూ బేటా, ఆల్ ది బెస్ట్, బాగా చేయండి, జై తెలంగాణ. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి వివిధ నియోజకవర్గాలు, వివిధ మండలాలు, వివిధ గ్రామాల నుండి, వివిధ మున్సిపాలిటీల నుండి పార్టీ తరఫున ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఇన్ఛార్జీలుగా నియమించబడ్డ మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైన నమస్కారం. గడిచిన 6 సంవత్సరాల పైచిల్పు కాలంలో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకవైపు సంక్షేమాన్ని, మరొక వైపు అభివృద్ధిని, రెండింటినీ కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకొని పోతున్న విషయం నాకంటే బాగా మీకే తెలుసు. కార్యక్షేత్రంలో ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల, ప్రభుత్వ పనితీరు పట్ల నాకంటే కూడా బాగా మీకే తెలుసు. అందులో మనము ప్రజల సంతృప్తిని, ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్నో సందర్భాల్లో, ఎన్నో ఎన్నికల్లో మనమే ప్రత్యక్షంగా ఫలితాలు కూడా మనం చూసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాత ఒక అసాధారణమైన పద్ధతిలో శాసనసభకు ఎన్నికలు జరిగినా, గ్రామ పంచాయతీకి జరిగినా, మున్సిపాలిటీలకు జరిగినా, అదే రకంగా జిల్లా పరిషత్ జరిగినా, పార్లమెంటుకు జరిగినా, ఏ ఎన్నిక జరిగినా ఇప్పటి వరకు ఒక అద్వితీయమైన పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో అఖండమైన విజయాలు ఎన్నో మన కార్యకర్తలు, ప్రజల ఆశీర్వాదంతో మనకు దక్కినాయి. ఒకటి రెండు కాదు, నిజంగా చెప్పాలంటే చరిత్రలో ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి దక్కనన్ని ఘన విజయాలు 6 ఏళ్ల కాలంలో మనం ఎన్నో కైవసం చేసుకున్నాం. నిజంగా ఇంత అసాధారణమైన మెజారిటీతో, ఇంత అసాధారణమైన ఏకపక్షమైన తీర్పులు చరిత్రలో ఎన్నడూ కూడా ఉండవు. 32 జిల్లా పరిషత్లకు ఎన్నికలు జరిగితే 32 జిల్లా పరిషత్లు 100% మార్కులతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. హైదరాబాద్ లో ఎన్నికలు జరిగితే 150 స్థానాలకు గాను మిత్రపక్షంతో కలుపుకొని 144 స్థానాలు మనమే గెలుచుకున్నాం. పంచాయతీ ఎన్నికలు జరిగితే 12,751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు 10,000 గ్రామ పంచాయతీలు మనమే ఏకపక్షంగా గెలుచుకున్నాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఎన్నికలను కూడా ఇప్పటిదాకా మీ అందరి కృషి వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల మనం కేసీఆర్ గారి నాయకత్వానికి ఎంత గొప్ప ప్రజాదరణ ఉందో పలు సందర్భాల్లో చెప్పుకోవడం జరిగింది. దేశం మొత్తం కూడా అబ్బురపడి చూసే విధంగా మీ అందరి పనితీరు వల్ల మనం గెలుచుకున్నాం. అయితే మీ అందరికీ కూడా తెలుసు. Subscribe us and press the bell icon for more interesting updates.